వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ప్రచారంలో భాగంగా నిర్వహించే వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ఆదివారం తెనాలి చేరుకుంది. తెనాలి పురపాలక సంఘ పరిధిలో ప్రధాని నరేంద్ర మోడీచే వర్చువల్ పద్ధతిలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని పట్టణ మార్కెట్ ప్రాంతంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేశారు. నవభారత నిర్మాణంలో అమృతకాలం విశిష్టత వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ఔన్నత్యంపై ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ గా అందించిన సందేశాన్ని ప్రజలు తిలకించారు. ప్రతి పేదవాని అభివృద్ధికి అన్ని సదుపాయాలు అందించాలనే ఉద్దేశంతో వివిధ విధానాలు పథకాలను ప్రభుత్వం ప్రారంభించిందని, ఒక పథకానికి 100 మంది లబ్ధిదారులుంటే 100 మందికి ఆ పథకం చేరాలనే ఉద్దేశంతో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ద్వారా మోదీ గ్యారంటీ వ్యాన్ గ్రామ గ్రామానికి వెళుతుందని అధికారులు ప్రజాప్రతినిధులు తెలిపారు. అందరి ఇళ్లలోనూ మరుగుదొడ్లకి అవకాశం కల్పించారా లేదా? కల్పించారు. ఇక్కడ మేమైతే అవాస్తవం గురించి చెప్పుకోవట్లేదు. మనం మోడీ గారికి ఎందుకు ట్యాక్స్ చెప్తున్నామో చెప్పడం కోసం మేము పార్టీ తరపు చెప్పట్లేదు. మోడీ గారు మనకి ఈ అంశాలు చేశారు కాబట్టి, కేంద్ర ప్రభుత్వం మనకి అంశాలు చేశారు కాబట్టి మనం వారికి కృతజ్ఞతలు చెప్పుకోవడమే. వికసిత భారత సంకల్ప యాత్రలో భాగంగా మన తెనాలిలో పురకాల సంఘం వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరగబోతుంది. ఈ కార్యక్రమంలో ప్రజలు లబ్ధిదారులు మన ప్రధానమంత్రి మోడీ గారు చేసిన పనులకి కృతజ్ఞతలు చెప్పే అంశంగా మరియు పథకాల యొక్క విశ్లేషణ, పథకాల యొక్క లాభాల గురించి చర్చ జరిగింది. ఈ కార్యక్రమం ఈరోజు సాయంత్రం శివాచంలో అక్కడ కొన్ని వాతావరణం అక్కడ జరుగుతుంది. ఇది 3 రోజులు నిరంతరంగా జరిగే కార్యక్రమం. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులందరూ కూడా పాల్గొనాలి. పాల్గొని మనం వారికి కృతజ్ఞతలు చెప్పడం మరియు మన యొక్క కొత్త యొక్క కార్యక్రమాలు, ఇప్పుడు విశ్వకర్మ యోజన అనే పథకం వచ్చింది, ఆ పథకం గురించి కానీ ఇట్లా తెలుసుకోవాలంటే ఇలాంటి కార్యక్రమాలకు రావాలి. తప్పనిసరిగా ఈ కార్యక్రమం విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జస్వంత్ రావు, బీజేపీ నాయకులు అడప సంపత్ రాయుడు తదితరులు పాల్గొన్నారు. మనం ఈ రోజు నుంచి 3 డేస్ అంటే మార్నింగ్ సెషన్ ఒకటి, ఈవినింగ్ అలా 3 డేస్ పెట్టారు. 30వ తారీఖున గౌరవ ప్రధానమంత్రి గారు మన బెనిఫిషరీస్తో ఇంటరాక్ట్ అవుతారనేది మాకున్న ఇన్ఫర్మేషన్. అది కలెక్టర్ గారు కూడా మాట్లాడారు. దానికి సబ్ కలెక్టర్ గారు కూడా బెనిఫిషియల్స్ కూడా ఐడెంటిఫై చేయడం కూడా జరిగింది. ఆ టైం అనేది ఇంకా మనకి రాలేదు. బహుశా కమ్యూనికేషన్ చేస్తారు. మన కోఆర్డినేటర్తో కూడా ఎప్పటికప్పుడు మనం ఇన్ఫర్మేషన్ తీసుకుంటానే ఉన్నాం. మరి ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ద్వారా ఎవరైతే పేదవారు ఉన్నారో వాళ్ళందరికీ లబ్ధి చేకూరాలనే ఉద్దేశంతో అనేక రకాలైన స్కీమ్స్ ప్రవేశపెట్టడం జరిగింది. మన ఆ స్కీమ్స్ అన్నీ కూడా మనం పూచా తప్పకుండా ప్రజల్లోకి తీసుకెళ్ళి వాళ్ళందరికీ కూడా బెనిఫిట్స్ అందేలాగా చూడాల్సిన బాధ్యత మన పురపాలక సంఘం, మిగిలిన అధికారులందరిది. డాక్టర్ బాబు జగజీవన్ రామ్ మనవడు డాక్టర్ అన్షుల్ అవిజిత్ ఆదివారం తెనాలి విచ్చేశారు. డాక్టర్ బాబు జగజీవన్ రామ్ బయోపిక్ షూటింగ్ నిమిత్తం తెనాలి వచ్చిన ఆయనకు తెనాలి బాబు జగజీవన్ రామ్ కమిటీ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. అనంతరం రైల్వే స్టేషన్ ఐతనగర్ ప్రాంతాలలోని డాక్టర్ బాబు జగజీవన్ రామ్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తెనాలిలో తన తాతగారైన బాబు జగజీవన్ రామ్ విగ్రహాన్ని తానే ప్రారంభించడం జరిగిందని, నేటికి ఆయన ఆశయాలను ఆదర్శాలను కొనసాగిస్తూ సేవా కార్యక్రమాలు చేస్తున్న తెనాలి బీజేఆర్ కమిటీని కొనియాడారు. కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులు మేకల సురేష్, గౌరవ అధ్యక్షులు అత్తోట శరత్, సెక్రటరీ నలుకుర్తి సద్గుణరావు, ఉపాధ్యక్షులు నలుకుర్తి రమేష్, కోశాధికారి కొమ్ము రాయల్, కమిటీ సభ్యులు ఎడ్లపాటి అనిల్, వేజెండ్ల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఇట్ ఇస్ అ గ్రేట్ ఆనర్ అండ్ ప్రివిలేజ్ టు బి హియర్ ఇన్ ద స్టాచ్యూ ఆఫ్ మై బిలవెడ్ గ్రాండ్ ఫాదర్ Babu Jagjeevan Ram. Babu Jagjeevan Ram was much loved by the people of Tenali, and in fact Babuji's first statues in 1974 was in Tenali. He loved the people of Tenali. They gave him so much affection, and that gave strength to Babuji to fight for the cause of the downtrodden, to fight for social justice. So I'm very happy to be here. It is a great honor for you. Thank you for coming. Dilip Raja anna aahvananni
మన నుంచి తెనాలి వచ్చి తెనాలి బీజార్ కమిటీ ఆధ్వర్యంలో బాబు జగజీవన్ రావు గారి విగ్రహానికి ఘనంగా నివాళులర్పించిన ఏఐసిసి అధికార ప్రతినిధి అనుషుల్ గారికి బీజార్ కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ నెలవారీ సమావేశం ప్రకాశం రోడ్ లోని ఎస్ఎన్ డిగ్రీ కళాశాలలో ఆదివారం జరిగింది. సమావేశంలో భాగంగా వివిధ రంగాలలో సేవలు అందిస్తున్న డాక్టర్ బాబు, శిల్పి అక్కల రామకృష్ణ, డాక్టర్ అయినాల మల్లేశ్వరరావులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో భాగంగా కుట్టు మిషన్ కుట్టుకుంటున్న మహిళలకు సంస్థ తరపున ఆర్థిక సహాయం అందజేశారు. భవిష్యత్తులో మానవతా సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. డాక్టర్ ఆర్ బాబు గారిని, మరి శిల్పి అక్క రామకృష్ణ గారిని, అట్లాగే డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు గారిని కూడా ఈ సందర్భంగా మనం సన్మానించుకోవటం చాలా తెనాలు చేసిన అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే తెనాలకి కళాకారులకి పుట్టినిల్లు, అట్లాగే అనేక ముగ్గురు మూడు రకాలటువంటి రంగంలో నుంచి వచ్చి ముగ్గురు తెనాలకి మంచి పేరు, మంచి పేరుతో పాటు బాబు గారు అక్కడ అమెరికాలో ఉండి కూడా మాతృదేశాన్ని మర్చిపోకుండా మాతృదేశాన్ని గ్రామాన్ని దృష్టిలో పెట్టుకుని వారు చేస్తున్న సేవలకు అభినందనీయం. ఇటువంటి వాళ్ళు మన తెనాలు ఉన్నందుకు మేమంతా గర్విస్తున్నాం. పేదవారికి ఒక అమ్మాయి సెల్ఫ్గా కుటుంబిస్తున్నాం కుట్టుకుంటుంటే ఆర్థిక సహాయం కూడా అందిస్తున్నారు మానవ సంస్థ రామచంద్ర గారు. సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రూరల్ ఎస్ఐ సిహెచ్ వెంకటేశ్వర్లు హెచ్చరించారు. స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్ లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామని, వర్క్ ఫ్రం హోమ్ కరెంట్ బిల్లు కట్టలేదని, ఫోన్లకు సైబర్ నేరగాళ్లు మెసేజ్లు పంపుతుంటారని, వాటిని క్లిక్ చేయకూడదని తెలిపారు. ఏ ప్రభుత్వ ప్రైవేట్ సంస్థ ఓటీపీ చెప్పమని అడగదని, అలా అడిగితే అది సైబర్ నేరగాళ్ల పని అని గుర్తించాలని కోరారు. ఇటీవల రోజుల వ్యవధిలోనే 3 సైబర్ నేరాలపై కేసులు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. సైబర్ క్రైమ్, ఆన్లైన్ ఫ్రాడ్స్ అనేవి విపరీతంగా పెరగడం జరిగింది. మాకు ప్రతిరోజు ఎవ్రీడే ఆర్ డే బై డే ఏదో ఒక కంప్లైంట్, సార్ మాకు ఆన్లైన్లో మా డబ్బులు కట్ అయ్యాయి సార్, ఆన్లైన్ ఫోన్ చేశారు అడిగారు సమాధానం చెప్పాను, చూడగానే మా దగ్గర నుంచి లక్షల లక్షలు వేల రూపాయలు కట్టేయని సార్ అని చెప్పి మాకు ఫిర్యాదు రావడం జరుగుతుంది. దీని మీద మాకు దృష్టికి వచ్చిన వెన్ను వెంటనే కాల్ చేసి సైబర్ అలర్ట్ చేసేసి దాని ద్వారా అకౌంట్స్ అనేది ఫ్రీజ్ చేయడం జరుగుతుంది. కానీ ఈ విధంగా మా దృష్టికి రాని ఎన్నో ఇష్యూస్ కూడా జరుగుతున్నట్టు మాకు సమాచారం. కాబట్టి ప్రధానికం దయచేసి తెలుసుకోవాల్సిన విషయం, ఏదైనా సరే ఆన్లైన్లో ఏదైనా సరే ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ, లేదా ఫేస్బుక్ ద్వారా కానీ, లేదా వాట్సాప్ ద్వారా కానీ, సోషల్ మీడియా ద్వారా ఏ విధంగా సరే మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఇప్పిస్తానని కానీ, లేదంటే ఆన్లైన్లో యాప్స్ ద్వారా మీకు లోన్స్ ఇప్పిస్తామని చెప్పి చెప్పడం వల్ల కానీ, లేదు ఆన్లైన్ షాపింగ్లో ఈ పోలీస్ ఫోర్సెస్ యూనిఫామ్ పెట్టి ఒక ఫొటోస్ ఫేక్ ఫొటోస్ క్రియేట్ చేయడం, ఆర్మీ వాళ్ళ ఫొటోస్ పెట్టి క్రియేట్ చేసి వాళ్ళ యొక్క హౌస్ షిఫ్ట్ అవుతున్నా ట్రాన్స్ఫర్ అయింది, సో మా ఇంట్లో ఉన్నటువంటి ఫర్నిచర్ సెకండ్ హ్యాండ్లో తక్కువలో అమ్ముతామని చెప్పేసి ఫొటోస్ పెట్టి 2-వీలర్స్ 4-వీలర్స్ ఇంట్లో ఫర్నిచర్స్ పెట్టి తక్కువ ధర పెట్టి ఆశ చూపించి, తద్వారా ఈ యొక్క ఎవరైతే ఆన్లైన్ ఫ్రాడర్స్ మోసగాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈ యొక్క నేరాలకు పాల్పడుతున్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సోమవారం వడ్లమూడి గ్రామంలో జరిగే రా కదలిరా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన టీడీపీ శ్రేణులు. స్వర్గీయ నన్నపనేని వెంకట్రావు 44వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన పలువురు రాజకీయ ప్రముఖులు.
సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.